హాయ్ వియర్స్ వెల్కమ్ టు చిఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్ గతేడాది కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత నష్టపోయిందో తెలుసు ఎన్నో వేల కోట్లు నష్టపోయింది ప్రతి ఇండస్ట్రీ ఇక ఈ మధ్యనే కాస్త పరిస్థితి చెక్కబడింది థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి పర్లేదు అనుకుంటున్నారు అన్ని ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇంకాస్త బెటర్గానే ఉందని చెప్పవచ్చు ఇదిలా ఉండగా అందరూ కాస్త రిలాక్స్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంటూ ప్రభావం పెరుగుతుండటంతో అందరి వెన్నులో వణుకు పుడుతోంది ఈ క్రమంలోనే కరోనా దెబ్బకు తమకు తగలకూడదనే ఉద్దేశంతో ఆదిపురుష్ టీం ముందు జాగ్రత్త పడుతోంది కరోనా తమ టీం వరకు రాకుండా షూటింగ్ స్పాట్ లో కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఈ విషయమై చిత్ర దర్శకుడు ఓం రావు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం షూటింగ్ పూర్తిగానే సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేస్తూ షూటింగ్ ను కొనసాగిస్తున్నారట ఎందుకంటే ఇక్కడితో పోల్చుకుంటే ముంబైలో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్లు కరోనా బారిన పడ్డారు అందుకే ఓం రావుత్ ఈ నిర్ణయం తీసుకున్నారట మరి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచి పని ప్రస్తుతం ఆది సెకండ్ స్కెడ్యూల్ కొనసాగుతోంది ఈ షూటింగ్ వచ్చే నెల రెండో వారం వరకు కొనసాగుతుంది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ పదకొండున విడుదల చేయనున్నారు ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్మీ తెలుగు Thank you.